హాయ్, ఐఎమ్ రమణాగౌడ్ గుడిస్ల. మనం నిన్నటి వీడియోలో అజిత్ దోవల్ ఉద్యోగ ప్రస్థానం గురించి తెలుసుకున్నాము. ఆయనకున్న ప్రత్యేకతలను కూడా నిన్ననే మనం మాట్లాడడం జరిగింది. ఈరోజు వీడియోలో జాతీయ భద్రతా సలహాదారునిగా ఆయన దేశానికి అందిస్తున్న సేవల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. 33 ఏళ్ల పాటు ఇంటెలిజెన్స్ అధికారిగా, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల ఐబీ చీఫ్గా పనిచేసిన దోవల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా 2005 జనవరిలో ఆయన రిటైర్మెంట్ జరగడం జరిగింది. అంటే పదవి విరమణ పొందినాడు. అనంతరం 2009 న్యూఢిల్లీలోని చాణక్యపురిలో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే ఒక వేదికను ఏర్పాటు చేస్తూ దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది. ఈ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో ఎవరు సభ్యులంటే భద్రత, దౌత్య, అదేవిధంగా సైనిక విభాగాల్లో పనిచేసిన మాజీ అధికారులందరూ ఇందులో సభ్యులుగా ఉండేవారు. ఈ సందర్భంగా ప్రధానంగా ఈ సభ్యుల మధ్య జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన మేధోపరమైన అంశాల్లో ప్రధానంగా చర్చ జరిగేది. అనంతరం 2014 మే 26 ప్రధానమంత్రిగా మొదటిసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పటికే అజిత్ దోవల్ దేశానికి అందించిన సేవలు, ఆయన యువకర్తగా ఆయనకు ఉన్న పేరుని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను 2014 మే 30 జాతీయ భద్రతా సలహాదారునిగా నియమించిన సంగతి మనందరికీ తెలుసు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు పేర్ల నుండి ఆయన విధేయత అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జనరల్గా జాతీయ భద్రతా సలహాదారు ఏముంటుందంటే మనకు రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరోలు వాళ్ళు సేకరించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారునితో పంచుకోవడం జరుగుతుంది. ఇంతటి ప్రాధాన్యత మనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉంటుంది. మరి ఆయన జాతీయ భద్రతా సలహాదారునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సాధించిన విజయాలను మనం ఒకసారి ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఫస్ట్, ఆయన ఈ బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులలోనే, అంటే దాదాపు 1-2 మంత్స్లోనే మణిపూర్లో, అంటే దానికన్నా ముందు ఆయన బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే ఇరాక్లోని తిక్రిత్ పట్టణంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మనకు 45 మంది, అంటే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సుల్ని స్వదేశానికి పంపించడంలో దౌత్యపరంగా ముఖ్యంగా క్రియాశీల పాత్ర, కీలక పాత్ర పోషించిన వ్యక్తే అజిత్ దోవల్. ఆయనకు ఇది గొప్ప విజయమని చెప్పచ్చు. ఆయన 2 నెలల్లోనే సురక్షితంగా 45 మంది భారతీయ నర్సుల్ని మన భారతదేశానికి పంపించిన ఘనత, పంపించడంలో ఆయన ఘన విజయం సాధించిండు. అదేవిధంగా ఆయన 2వ విషయాన్ని ఇక్కడ ఒకసారి పరిశీలి మనం ప్రస్తావన తెద్దాం. మణిపూర్లో 2015 జూన్ 4, ఇక్కడ నేను డేట్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది, 2015 జూన్ 4 నాగా తీవ్రవాదులు భారతీయ సైన్యానికి చెందిన వానశ్రేణి పైన దాడి చేసి 18 మంది భారతీయ సైనికుల్ని పొట్టనబెట్టుకోవడం జరిగింది. ఈ ఉగ్రవాదులు మయన్మార్లో దాక్కున్నారనే విషయం, లేదా తలదాచుకున్నారనే విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం వెంటనే మయన్మార్ భూభాగంలోకి అడుగుపెట్టి ఆ తీవ్రవాదులను మట్టుబెట్టి సుమారు అందులో కూడా దాదాపు
ఈ ఉగ్రవాదుల్ని, ఈ తీవ్రవాదుల్ని అందరినీ కూడా దాదాపు 40 మంది తీవ్రవాదుల్ని మట్టుబెట్టడంలో అజిత్ దోవల్ క్రియాశీల పాత్ర పోషించిందనే చెప్పచ్చు. వాస్తవానికి భారతదేశం పొరుగు దేశాల్లోకి ప్రవేశించి దాడులు చేసిన చర్యలు లేదా దాడులు చేసిన ఘటనలు దాదాపు అప్పటి వరకు పెద్దగా దాదాపు లేవనే చెప్పచ్చు. దీనితో ప్రపంచం, యావత్ ప్రపంచం అంతా ఒకసారి ఉలిక్కి పడ్డది. ఎందుకంటే వేరే దేశాలకు ఉగ్రవాదుల మీద దాడి చేయడం అంటే అంత ఈ చిన్న విషయమేం కాదు. అటువంటి చర్యకు మన అజిత్ దోవల్ ముఖ్యంగా సూత్రధారిగా వ్యవహరించి 40 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడంలో క్రియాశీల పాత్ర వహించడం జరిగింది. దీనితో మయన్మారే కాదు, ప్రపంచంలో అంటే భారతదేశం పైన దాడి చేసిన ఏ దేశం పైన, ఏ దేశానికైనా ఖచ్చితంగా అది దెబ్బ, ప్రతి దెబ్బ ఎదుర్కోవాల్సిందే అని గట్టి హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మూడో విజయాన్ని 2016 సెప్టెంబర్ 16న జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న యూరి ఆర్మీ బేస్ క్యాంప్లోకి ఉగ్రవాదులు చొరబడడం, 17 మందిని దొంగచాటున చొరబడి వాళ్ళని మట్టుబెట్టడం జరిగింది, 17 మంది సైనికులను పొట్టన పెట్టుకోవడం జరిగింది. అనంతరం దీనికి కూడా ప్రతిదాడిగా భారత సైన్యం నియంత్రణ రేఖను దాటుకొని పాక్లోని ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయడం జరిగింది. ఈ దాడుల్లో కూడా మనకు సుమారు 38 మంది ఉగ్రవాదులను అతను చేసింది. దీన్ని మనం సర్జికల్ స్ట్రైక్స్ 1 అంటాం. సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంది? మెరుపు దాడులు అంటే కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం, ప్రస్తావిద్దాం. మెరుపు దాడులు అంటే ఏమిటి? మెరుపు దాడులు అంటే నిర్ణీత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యానికి ఎక్కువ నష్టం కలిగే విధంగా దాడులు చేయడమే సర్జికల్ స్ట్రైక్స్. దాన్నే మనం మెరుపు దాడులు అంటాం. మన టార్గెట్ ఏది ఉందో దాని మీదనే దాడి చేయడం. అక్కడ ఉన్న సామాన్య పౌరులు కాదు, అక్కడ ఉన్న సామాన్యమైన జనావాసాల ఇల్లు కూడా మన టార్గెట్ కాదు. మన టార్గెట్ ఎవరు? ఉగ్రవాదులు. మన టార్గెట్ ఎవరు? ఉగ్రవాద స్థావరాలు. వాటిపైన దాడి చేసి వారిని నష్టం చేసి వెనుకకు తిరిగి రావాలనే మనం మెరుపు దాడులు అంటాం. ఆ సర్జికల్, దీన్ని మనం సర్జికల్ స్ట్రైక్స్ 1లో క్రియాశీల పాత్ర వహించిన వ్యక్తే మనకు అజిత్ దోవల్. దాన్ని మనం సర్జికల్ స్ట్రైక్స్ అంటాం. అదేవిధంగా మనం తాజాగా 2019 ప్రారంభంలో, అంటే 2019 ఫిబ్రవరి 14న మనకు అందరికీ తెలుసు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జమ్మూ కాశ్మీర్లోని సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై దాడి జరిపి సుమారు 49 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఈ పుల్వామా, దీన్ని మనం పుల్వామా దాడి అని కూడా జరుగుతుంది అనడం జరుగుతుంది. దీనికి ప్రతి దాడిగా కూడా మన భారత ప్రభుత్వం లేదా సైన్యం, మనం కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలైన బాలాకోట్, చకోటి, ముజఫరాబాద్ అయితే మనందరికి తెలుసు, అది జమ్మూ కాశ్మీర్, అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని. ఈ ముజఫరాబాద్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి సుమారు 260 నుంచి 300 మంది ఉగ్రవాదుల్ని మనము మట్టుబెట్టడం జరిగింది. దీన్ని మనం సర్జికల్ స్ట్రైక్స్ 2 అంటాం. ఈ సర్జికల్ స్ట్రైక్స్ వ్యూహరచనలో కూడా అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించడం జరిగింది. మరో అంశం, తాజాగా మనం దశాబ్దాలుగా కొనసాగుతున్న జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ రద్దు, అంటే వాస్తవానికి అది మోడీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. ఆ నిర్ణయం తర్వాత ఏం పరిణామాలు ఉంటాయనేది మోడీ ప్రభుత్వం ముందే పసిగట్టి దానికి తగ్గట్టే తదుపరి ఏ విధంగా వీటిని నియంత్రణ చేయాలనో పక్క ప్రణాళికతో ఆ 370 ఆర్టికల్ రద్దు, అనంతరం జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. అది మనందరికీ తెలుసు. ఈ జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు, ఈ తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడ జరుగుతున్న వ్యవహారాలను అజిత్ దోవల్ స్వయంగా తానే వెళ్ళి అక్కడ స్థానికులతో కలిసి రోడ్డు పైన భోజనం చేసిన అంత ఆ క్రెడిబిలిటీ, ఆ చతురత, ఆ వ్యూహం అది కేవలం అజిత్ దోవల్కే దక్కుతుంది. నిజానికి ఆయన పర్యటించిన ప్రాంతం జమ్మూ కాశ్మీర్లోని సుషియాన్ ప్రాంతం, అది ఉగ్రవాదుల అడ్డా. ఆ ప్రాంతంలో ఒక సామాన్య వ్యక్తి మాదిరిగా తిరిగి
అక్కడున్న స్థానికులతో మాట్లాడి ఆ పరిస్థితులను తెలుసుకొని వెంటనే భారత ప్రభుత్వానికి సమాచారం అందించి అక్కడ శాంతి భద్రతలకు విఘాతంగా కలగకుండా ప్రస్తుతం కూడా అక్కడ మనకు అజిత్ దోవల్ వివా ప్రతివ్యూహాలను పన్నుతున్న వివా ప్రతివ్యూహాలను ఆయన రచిస్తుండని చెప్పచ్చు. ఇది అజిత్ దోవల్ యొక్క ప్రస్తావన. ఆయన ముందు మరిన్ని విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.